34 మంది అభ్యర్థులతో టీడీపీ రెండో జాబితాను ప్రకటించారు. అభ్యర్థుల ఎంపికలో ఎప్పట్లాగే ఈ జాబితాలోనూ ప్రజల అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పారు. టీడీపీ అభ్యర్థులందరినీ ఆశీర్వదించి గెలిపించాలని రాష్ట్ర ప్రజలను కోరారు. 34 మంది అభ్యర్థుల్లో నర్సన్నపేట నుంచి బొగ్గు రమణమూర్తి, గాజువాక నుంచి పల్లా శ్రీనివాసరావు, చోడవరం కేఎస్ఎన్ఎస్ రాజు, మాడుగుల పైలా ప్రసాద్, పత్తిపాడు వరపుల సత్యప్రభ, రామచంద్రాపురం వాసంశెట్టి సుభాష్, రాజమండ్రి రూరల్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రంపచోడవరం మిర్యాల శిరీష, కొవ్వూరు ముప్పిద్ వెంకటేశ్వరరావు, దెందులూరు చింతమనేని ప్రభాకర్, గోపాలపురం మద్దిపాటి వెంకటరాజు, పెదకూరపాడు భాష్యం ప్రవీణ్, గుంటూరు వెస్ట్ పిడుగురాళ్ల మాధవి, గుంటూరు ఈస్ట్ మహమ్మద్ నజీర్, గురజాల ఎరపతనేని శ్రీనివాసరావు, కందుకూరు ఇంటూరి నాగేశ్వరరావు, మర్కాపురం కందుల నారాయణ రెడ్డి, గిద్దలూరు అశోక్ రెడ్డి, ఆత్మకూరు ఆలం రామ్ నారాయణ రెడ్డి, కొవ్వూరు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, వెంకటగిరి కురుగొండ్ల లక్ష్మీప్రియ, కమలాపురం పుత్తా చైతన్యారెడ్డి, పొద్దుటూరు వరదరాజుల రెడ్డి, నందికొట్కూరు గిత్తా జయసూర్య, ఎమ్మిగనూరు జయనాగేశ్వరరెడ్డి, మంత్రాలయం రాఘవేంద్రరెడ్డి, పుట్టపర్తి పల్లె సింధూరారెడ్డి, కదిరి కందికుంట యశోదాదేవి, మదనపల్లి షాజహాన్ బాషా, పుంగనూరు చెల్లా రామచంద్రారెడ్డి, చంద్రగిరి పులివర్తి వెంకట మణిప్రసాద్, శ్రీకాళహస్తి బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి, సత్యవేడు కోనేటి ఆదిమూలం, పూతలపట్టు డాక్టర్ కలికిరి మురళీమోహన్ ఉన్నారు. ముప్పై నాలుగు మంది అభ్యర్థుల్లో 7 మహిళలకు అవకాశం ఇచ్చారు. ఈ జాబితాలో 25 నుంచి 35 ఏళ్ల మధ్య వయసున్న వారిలో 2, 36 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్కుల్లో 8 మంది, 46 నుంచి 60 ఏళ్ల వయస్సు వారిలో 19 మంది ఉన్నారు. ఇందులో పోస్ట్ గ్రాడ్యుయేట్లు 11 మంది, గ్రాడ్యుయేట్లు 9 మంది ఉన్నారు. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదలైంది. 34 మందితో కూడిన లిస్టును ఆ పార్టీ విడుదల చేసింది. వీరిలో 27 మంది పురుషులు, 7 మహిళలు ఉన్నారు. అభ్యర్థుల్లో పీహెచ్డీ చేసిన ఒక్కరికి అవకాశం లభించింది. 11 మంది పీజీ చేసిన వారు ఉన్నారు. ఇక 9 మంది గ్రాడ్యుయేట్లు ఉన్నారు. వీరితో పాటు ఇంటర్ చదివిన వారు 80 మంది ఉండగా, 10th పూర్తి చేసిన వారు 5 ఈ జాబితాలో చోటు కల్పించారు. వచ్చే ఎన్నికలకు టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య పొత్తు కుదిరింది. సీట్ల సర్దుబాటులో భాగంగా టీడీపీ 144 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తోంది. ఫిబ్రవరి 24 94 మందితో తొలి జాబితాలో ప్రకటించగా, తాజాగా రెండో జాబితాను వెల్లడించింది టీడీపీ. మరో 16 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. అభ్యర్థుల ఎంపికలో ఎప్పట్లాగే ఈ జాబితాలోనూ ప్రజల అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పారు. టీడీపీ అభ్యర్థులందరినీ ఆశీర్వదించి గెలిపించాలని రాష్ట్ర ప్రజలను కోరారు.